నమస్కారం అండి, సూర్యకుమారినండి. బాగున్నారండి అంతని. దేవుని మహాదయ వలన మీరందరూ బాగుండాలని ప్రతి నిత్యం నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నానండి. నేను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ గురించి చెప్తున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ నాకు చాలా బాగా ఫ్రూట్స్ వచ్చినాయి. మరి నాకు బాగా కాపు వచ్చింది, బాగా పూసినాయి, కాసినాయి అని చూపించి మిమ్మల్ని నేను ఊరిస్తున్నానే అనుకోవద్దు. చూడండి డ్రాగన్ ఫ్రూట్ని, ఫ్లవర్ చూసారా, అది చూసారా, మొగ్గండి. అది ఆ కింద ఉన్నది మొగ్గ కింద ఉంటుంది, ఆ పైకి వచ్చేది ఫ్లవర్ కింద వస్తుందండి. అది విచ్చుకున్నప్పుడు చాలా పెద్ద ఫ్లవర్ కింద విచ్చుకుంటుందండి. నైట్లో అది ఫ్లవరు మనకి ఫుల్గా నైట్ 11-12 ఆ టైంలోనండి ఫుల్గా విచ్చుకుంటుంది పెద్ద ఫ్లవర్ అది. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎలా పెంచుకోవాలనేది ముందు నేను మీకు చెప్తున్నానండి, కొత్త వారి కోసము. డ్రాగన్ ఫ్రూట్స్లోని లోపల బ్లాక్ సీడ్స్ ఉంటాయండి, అవి మనము మట్టిలో వేసేస్తే పెరుగుతాయి, మొక్కలు వస్తాయి. కానీ ఆ మొక్క నుంచి వచ్చిన కాపుకు రావడానికి 4 ఇయర్స్ పట్టేస్తుంటండి. కానీ నేను ఒక ప్లాంట్ కడియం నుంచి తీసుకొచ్చానండి, అది మనము స్టెమ్స్ తోటి స్టెమ్స్ కట్ చేసి వేసేసిన మనకు వస్తుంది. స్టెమ్స్తో వేసింది 12 నెలలకు వస్తుంది. అంత సైజు మొక్క తెచ్చానండి, సరిగ్గా జానెడు మొక్క ఉంటుంది. అది తీసుకొచ్చి నేను కింద నేను గ్రో బ్యాగ్లో పెట్టానండి, అది కూడా చూపిస్తాను. ఈ మొక్కకండి సపోర్ట్ ఉండాలండి. నేను ట్రీ గార్డ్ ఒకటి పాడైపోయింది ఉంటే తీసుకొచ్చి నేను ఆ గ్రో బ్యాగ్కి పైనుంచి అలా కిందకి దింపేసానండి. అది ఇలాగ మనకి సపోర్ట్ దొరుకుతుంది దానికి, రౌండ్గా అలా సపోర్ట్. పొలాల్లో అది ఇప్పుడు పెంచుతున్నారండి. పొలాల్లో పెంచేవాళ్ళు సిమెంట్ పిల్లర్స్ కింద వేసి దానికి టైర్స్ మన సైకిల్ టైర్స్ పెట్టి పండిస్తున్నారు. మీరు చూసే ఉంటారు చాలా మట్టుకి ఇప్పుడు రైతులు చాలా బాగా పండిస్తున్నారు. ఇప్పుడు నేను మీకు ఇది మనం టెర్రస్ గార్డెన్లోనండి చాలా సింపుల్గా పెంచుకోవచ్చు, చాలా వాల్యుబుల్ ఫ్రూట్ అండి ఇది. మనకి అసలు దీనికోసం ఎక్కువగా టైము స్పెండ్ చేయక్కర్లేదు, దీనికి ఎక్కువ ఎరువులు ఏమి ఇవ్వక్కర్లేదు. మరి నా ఉద్దేశ ప్రకారంగా నేను పెంచిన విధానంలో మీకు నేను చెప్తున్నానండి. కాబట్టి ఇది సింపుల్ పద్ధతిలో మనం పెంచుకోవచ్చు. దీనికోసం కాదంటే ముళ్ళు ఉంటాయండి, అది చూసారా అన్ని ముళ్ళండి. కాబట్టి వీటిని మనము ఈ ట్రీని మనము పిల్లలు తిరుగుతున్న ప్లేస్లో పెట్టకుండా ఒక మూలకి ఒక కార్నర్లోకి పెట్టుకుంటే బెస్ట్ అండి. నేను ఆ విధంగానే పెట్టాను. దీనికండి సన్లైట్ కావాలి బాగానే, 6 అవర్స్ ఖచ్చితంగా దీనికి సన్లైట్ కావాలి. వాటర్ కూడా మరి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు, కానీ పోయాలి మనము రోజు ఒక రోజుకొకసారి. వేసవికాలం అయితే కంపల్సరిగా డైలీ మనం వాటర్ ఇవ్వాలి. మామూలు రోజులు అంటే ఇప్పుడు వర్షాకాలం శీతాకాలం అయితే కొంచెం తక్కువ ఇవ్వచ్చు వాటర్, 2 రోజులకొకసారి ఇచ్చినా పర్వాలేదు. మనం చిన్న మొక్క తెచ్చుకుని పెట్టుకున్నా కూడా ఇంత పెద్ద సైజు పెరిగిపోవడానికి కారణం ఏంటంటే అండి, మనం ఇచ్చేటటువంటి ఒకే ఒక్కసారి నేను కింద నేను గ్రో బ్యాగ్లోని డ్రై లీవ్స్, నేను ఆ టైంలో అయితే ఇంకా కిచెన్ వేస్ట్ కూడా వేయలేదండి, డ్రై లీవ్స్ వేసాను, మాగిన పశువులు వేసాను, మట్టి వేసి కలిపేసి గ్రో బ్యాగ్లో పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత నుంచి నేను ఇది నాకు 3వ సంవత్సరము. ఈ 3 సంవత్సరాల్లో ఫస్ట్ ఒకటే పండు వచ్చింది, తర్వాత ఒక 2 వచ్చినాయి. సెకండ్ ఇయర్లో అండి నాకు 5-6 చప్పున మొత్తం టోటల్గా సీజన్లో ఒక 24 కాయలు దాకా వచ్చినాయండి, లాస్ట్ ఇయర్ అనమాట అది. ఇప్పుడు ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే కాపు కోసేసిన తర్వాత కొంచెం 2 గుప్పిళ్ళు మాగిన పశువులు వేసేసి వదిలేస్తానండి. అంతకుమించి ఇంకా నేను ఎక్కువ దీనికి ఏం సేవ చేయను. అప్పుడప్పుడు నేను ఎగ్గాయలు తీస్తుంటాను. ఫ్రూట్స్ చూసారా ఎంత బాగా కాసినాయి అంటే, సైజు కూడా బాగా పెద్దవి కాసినాయండి. చాలా చాలా సరదా అనిపిస్తుంది చూస్తే, హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్రూట్ మనము ప్రతి టెర్రస్ గార్డెన్లోని మనం పెంచుకోవచ్చండి, చాలా అందుబాటులో ఉంటున్నాయి మనకి ఈ ఫ్రూట్స్. టెర్రస్ గార్డెన్లో వేసుకోవడం మొదలుపెట్టాక చాలామంది వేసుకుంటున్నారు. కాబట్టి క్రొత్త వారు ఎవరైనా సరే చక్కగా ధైర్యంగా తెచ్చుకొని పెంచుకోవచ్చండి, రాదేమో అనే భయం లేదు. మనం డ్రై లీవ్స్ తోటి కిచెన్ వేస్ట్ తోటి మట్టి తయారు చేసుకునండి, దానిలో మొక్క పెట్టేస్తే ఆ తర్వాత మనము దాని గురించి పెద్దగా ఎక్కువ శ్రద్ధ ఏమి తీసుకోకలేదు. నాకైతే ఏమి పెస్ట్ కూడా ఏమి వచ్చినట్టు లేదండి, అసలు దీని గురించి నేను అసలు ఎక్కువ కేర్ తీసుకోలేదు అసలు చెప్పాలంటే. ఇప్పుడు నాకు వచ్చే ఈ ఫ్రూట్స్ మాత్రం సైజులు పెద్దవి వస్తున్నాయి. నాకు ఈ సంవత్సరం అండి లాస్ట్ మంత్, అంటే మీకు అందరికీ తెలుసు కదా భార్గవి వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్న టైంలోనండి నాకు అప్పుడు ఒక 7 ఫ్రూట్స్ వచ్చినాయండి. అంతా కలిపి అది
జూలై నెలలోనండి నాకు అప్పుడు 7 ఫ్రూట్స్ దాకా వచ్చాయి. ఇప్పుడండి ఇది ఇప్పుడు సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ లో నాకు ఇప్పుడు 10 కాయలండి. ఇప్పుడు నాకు 10 ఫ్రూట్స్ దాకా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా మనకి పెద్దగా మనం ఏమీ కష్టపడకుండా కొంచెం అంటే గ్రో బ్యాగ్ నేను తీసుకున్నది, కుండీలు కూడా నేను పెట్టుకోలేదు. ఆ గ్రో బ్యాగ్ లో మనము మట్టి, డ్రై లీవ్స్, కొంచెం మాగిన పశువుల ఎరువు కలిపేసేసండి. ఉంటే కిచెన్ వేస్ట్ ఉంటే నేను ఏ స్టైల్లో నేను మీకు చెప్పాను అలాగా కిచెన్ వేస్ట్ వేసి తయారు చేసి ఉంచుకుని కూడా మనము ఈ మొక్కను పెట్టుకోవచ్చు. చూడండి చిన్న చిన్న పిందులు వేసినాయి, అది పెద్ద మొగ్గలు కూడా కొన్ని వచ్చినాయి ఉన్నాయి. ఇంకాని ఇంకా దిగుతాయండి దగ్గర దగ్గరగా ఇంచుమించు. ఇప్పుడు ఇది సెప్టెంబర్ కదా, అక్టోబర్ నవంబర్ దాకా కూడా ఫ్రూట్స్ వస్తాయండి. నేను లాస్ట్ ఇయర్ చూశాను నేను, కాబట్టి నా ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను. ఇకపోతే ఈ ఫ్రూట్స్ యొక్క బెనిఫిట్స్, ఇదిగోండి బ్యాగ్ చూసారా, గ్రో బ్యాగ్ అదిగోండి అంత పొడవున్న ఆ గ్రో బ్యాగ్లో అందులో కూడా మట్టి ఫుల్గా లేదండి, కొంచెమే ఉంది. ఈ పక్కన నేను లిల్లీస్ పెట్టానండి, రెయిన్ లిల్లీస్ పెట్టాను. ఒకటి పెడితే మొత్తం అంతా వచ్చేసింది. ఆ తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే వీటి రూట్స్ లోపలికంటే వెళ్ళవంటండి. వీటి రూట్స్ 6-7 అంగుళాల వరకు అది స్ప్రెడ్ అవుతుందంట, ఎక్కువగా పైపైన స్ప్రెడ్ అవుతుందంట, లోపల కంటే ఎక్కువ వెళ్ళదు. అందుకని మనకి వెడల్పుగా ఉన్నది గ్రో బ్యాగ్ కానీ ఒకవేళ పాట్ తీసుకుంటే పాట్ కానీ కొంచెం వెడల్పు లాంటివి తీసుకునండి, పెట్టుకుంటే చాలా బాగా మనకి దిగుబడి వస్తుంది. మనం ఎలాంటి మందులు వాడకుండా మనం చక్కగా ఈ డ్రై లీవ్స్ తోటి, కిచెన్ వేస్ట్ తోటి, మాగిన పశువుల ఎరువుతోటి మనం మొక్కలు పెంచుకుంటే చాలా బాగా వస్తాయండి మొక్కలు. ఇదండి ఈ మొక్కనండి మనము గ్రో బ్యాగ్లో పెట్టుకోవచ్చు, కుండీలో పెట్టుకోవచ్చు, ఎలాగా మనకి కన్వీనియంట్ ఉంటే అలా పెట్టుకోవచ్చును. తర్వాత దీనికి మాత్రం కంపల్సరిగా సపోర్ట్ కావాలి. అలా రౌండ్గా ఉన్నది ఏదైనా మనం కట్టాలి. రౌండ్గా కట్టాలంటే మనకి దానికి సపోర్ట్గా మనకి ఏదైనా ఒక పిల్లర్ ఉండాలి. కానీ పిల్లర్ ఎలా వస్తుంది, మీరు ఓ పని చేయొచ్చు, పీవీసీ పైపులు ఉంటాయి కదా, ఆ పైపుల్ని మీరు గ్రో బ్యాగ్లో కానీ కుండీలో కానీ మధ్యన కిందకి దింపేసి దాని మీద సపోర్ట్ తోటి మీరు టైర్ పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ట్రీ గార్డ్ ఉంది కాబట్టి పెట్టాను. చాలామంది పీవీసీ పైపులు సపోర్ట్ ఇచ్చి కూడా దాన్ని పైన ఇలాగ రౌండ్గా ఉండే ఐటెం ఏదైనా సరే, అంటే సైకిల్ టైర్ అయితే వెడల్పుగా ఉన్న గ్రో బ్యాగ్ కానీ ఉన్న కుండీ కానీ తీసుకున్నట్టే రెండు మనము పైపులు, పీవీసీ పైపులు పెట్టుకుని వాటికి సపోర్ట్ ఇచ్చినట్టు కింద మొక్కకు సపోర్ట్ ఇవ్వచ్చు, పైన మనము రౌండ్గా ఉండే సైకిల్ టైర్ కట్టడానికి వీలుండొచ్చు. అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. కొందరైతే మామూలుగా గోడ సపోర్ట్ ఇచ్చి లేదా కర సపోర్ట్ పెంచుతున్నారు, చాలామంది టెరెస్ గార్డెన్లో పెంచుకుంటున్నారు. నేను మీకు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడంలోని మీరు కూడా కంపల్సరిగా పెంచుకుని ఈ యొక్క ఫ్రూట్స్లో ఉన్న లాభాలు, బెనిఫిట్స్ అన్నీ మీరు పొందుతారనే ఉద్దేశంతో అండి నేను నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. నేను ఇన్ని కాయలు హార్వెస్ట్ చేశాను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మీకు కూడా పెంచుకోవాలనే ఆలోచన వస్తుంది, దాన్ని ఎలా పెంచుకోవాలనే ఐడియా వస్తుంది, ఆ ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నానండి. మట్టిని మనం ఎలా తయారు చేసుకోవాలి, మొక్కని ఎలా పెట్టుకోవాలి, దానికి ఎలా సపోర్ట్ ఇచ్చుకుని పెంచుకోవాలి. మనము మొక్క పెట్టిన తర్వాత ఇప్పుడు మన స్టెమ్స్తో పెట్టిన మొక్క అయితే అది మనకి 12 నెలలకి కాపుకి వచ్చేస్తుందండి. నా ఎక్స్పీరియన్స్ మీద నేను చెప్తున్నాను. మరి అదే సీడ్స్ తోటి, అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్లోని నల్లగా గింజల్లా ఉంటాయండి అవి సీడ్స్, అవి పెట్టి మనం మొక్క పెంచుకోవాలనుకుంటే దానికైతే నేను విన్నదైతే 3-4 ఇయర్స్ ఖచ్చితంగా టైం పడుతుందంటండి. టెరెస్ గార్డెన్లో మనం మొక్కలు పెంచుకునే వాళ్ళకి త్వరగా కాపుకొస్తే పెంచే వాళ్ళకి, మనం మెయింటైన్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అదే ఎన్నో సంవత్సరాల నుంచి అలా నడుస్తుంటే బోర్ కొడుతుంది కదా, అందుకని వీలైనంత మట్టికి స్టెమ్స్ తోటి పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదా నర్సరీలో కూడా చక్కగా మొక్కలు దొరుకుతున్నాయి, అలాగైనా మీరు ట్రై చేయొచ్చు. ముఖ్యంగా మనకి టెరెస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి స్టెమ్స్ కానీ చిన్న మొక్కలతో పెట్టుకుంటమే బెస్ట్ అండి. మరి ముఖ్యంగా ఈ సీడ్స్తో పెట్టుకోవడం అనేది మనకు చాలా టైం పట్టేస్తుంది, అంతకంటే ఏం కాదు. ఇదిగో చూడండి నేను అన్ని ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశానండి, నాకు ఖచ్చితంగా 10 ఫ్రూట్స్ వచ్చినాయి, పెద్ద చిన్న అన్నీ కలిపి చాలా బాగా వచ్చినాయి. ఈ విధంగా మీరు ఇలాగ మీరు కూడా పెంచుకోవాలి అనే ఆశతో నేను మీకు చెప్తున్నాను.
తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. హార్వెస్ట్ చేసినప్పుడు ఎంత బాగుంటుందో తెలుసాండి. మనము హార్వెస్ట్ చేసేటప్పుడు ఉన్న ఆనందం చేసేటప్పుడు చేసే వాళ్ళకి తెలుస్తుందండి. నేను ఇంత బాగా పండించాను చూడండి అని మిమ్మల్ని అందరినీ నేను ఊరించడం, మీకు అందరినీ ఊరిస్తున్నానేమో అనిపిస్తుంది, కానీ నేను మీకు ఇలా చూపించడంలో అర్థం ఏంటంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి. తర్వాత అండి, ఈ ఫ్రూట్ నేను ఎలా పెంచుకోవాలో చెప్పాను, మట్టి ఎలా కలుపుకోవాలో చెప్పాను. దీని మనం స్టెమ్స్ పరంగా పెడితే ఎన్నాళ్ళకి మనకి కాపుకొస్తుందో చెప్పాను. దీని బెనిఫిట్స్ అండి, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ ఇందులోనంటండి మనకి మినరల్స్ ఉన్నాయంటండి. ఫ్రాస్పరస్ ఉందంట, మెగ్నీషియం ఉందంట, జింక్ ఉందంటండి, కాల్షియం ఉందట. ఈ డ్రాగన్ ఫ్రూట్ అంటండి యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుందంటండి. మరి ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచుతుందంటండి. లివర్ చాలా బాగా పనిచేయడానికి సహకరిస్తుందంట. మరి ముఖ్యంగా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయటండి. మరి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని డెవలప్ చేస్తుందంట. హార్ట్ చాలా బాగా పనిచేయడానికి సహాయం చేస్తుందంట. ఇంత మంచి ఫ్రూట్స్, ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్ని చాలా కాస్ట్లీ ఫ్రూట్ అని చెప్పి కొనుక్కోవడం కోసం కూడా ఆలోచిస్తారు కదా. కానీ మనం సింపుల్గా సులువుగా మన టెరెస్ గార్డెన్లో పెంచుకుని మనం చక్కగా ఈ ఫ్రూట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు కదండి. అసలు ఈ ఫ్రూట్ మన ఇండియాలోకి నాకు తెలిసి 4 ఇయర్స్ నుంచి నేను చూస్తున్నానండి. అంతకుముందు నాకు తెలియదు. మరి ఇది సౌత్ అమెరికాలో ఇది బాగా పెరుగుతుందని విన్నాము. ఇప్పుడు మన భారతదేశంలో కూడా చాలామంది రైతులు బాగా పండిస్తున్నారు, టన్నులు టన్నులు వీటిని దిగుబడి తీస్తున్నారండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పి విని రైతులు చాలామంది దీన్ని పండిస్తున్నారు. కానీ వాళ్ళు ఆర్గానిక్ వేలో పండిస్తున్నారో లేదో నాకు తెలీదు. మనం ఆర్గానిక్ వేలో పండించుకుందామండి. ముఖ్య విషయం ఏంటంటే దీనిపైన ఈ తొక్కలు ఉన్నాయి చూసారా, ఇవి మిక్సీ వేసి మన ముఖానికి ఫేస్ ప్యాక్గా వేసుకుంటే ముఖం చాలా షైనింగ్ ఉంటుందంటండి. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి ఫేస్ ప్యాక్ కింద. నేను విన్నది మీకు చెప్తున్నాను. చూసారా ఫ్రూట్ ఎంత బాగుందని, చాలా అందంగా ఉందండి చూడడానికి, కలర్ చాలా బాగుంది, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంత మంచి ఫ్రూట్ ఇచ్చిన దేవునికి స్థుతులు చెల్లిస్తున్నానండి. పరలోకమందని యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్థుతులు ప్రభువా. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ఫ్రూట్స్ని బట్టి మీకు స్థుతులు ప్రభువా. దేవ నరుడు జీవించడానికి అవసరమైనటువంటి ఎన్నో పోషకాలు ఉన్నటువంటి విలువైనటువంటి కాయగూరలను, ఆకుకూరలను, ధాన్యాన్ని, సమస్తాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మీరు ఇచ్చిన ప్రతి వస్తువులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతగా మా కొరకు ఆలోచించి మీరు చేసిన సహాయం కొరకు వందనాలు. మాకు అనుగ్రహించిన రక్షణ కొరకు వందనాలు. యావత్ భారతదేశాన్ని మీకు అప్పగిస్తున్నాను, రక్షణలోనికి నడిపించుకోండి ప్రభువా. దేవా మరి మా ప్రియులైన వారు నైనా, నా యొక్క సబ్స్క్రైబర్లు, నా వ్యూవర్స్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీరు భద్రపరచుకొని మీకు క్షేమం దయచేయండి. నా బిడ్డలను భద్రపరచుకోండి ప్రభువా. మా దేశం చుట్టూ మీకు కంచి వేసి ఉంచండి. దేశ సరిహద్దుల్లో ఉన్న వారు కాపుదలు కాయండి. దేశాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి మీ క్షేమాన్ని, మీ భద్రతను, మీ రక్షణను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఏమండి ఈ వీడియో మీకు నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.